నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పారుదల కాలువ ప్రొటెక్షన్ గోడల నిర్మాణంకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేబూరు గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. స్థానికంగా చేపడుతున్న సిమెంట్ రోడ్ పనులను ఆయన పరిశీలించారు. చంద్రబాబు ప్రజాద్రోహి, అమరావతి రాజధాని కావాలనడంతో విశాఖ ప్రజలు చంద్రబాబుని అడ్డుకున్నారే తప్ప వైసీపీ నాయకులు కాదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు చేశారు. వర్క్స్ అన్ని కూడా టెండర్స్ పిలుస్తారు, చాలా వరకు టెండర్స్ అయిపోయినాయి. ఈరోజు మనం చేసిన శంకుస్థాపన వర్క్ మాత్రం త్వరలోనే టెండర్స్ పిలిచి పని కూడా ప్రారంభిస్తాం. దాదాపు లేబూరు పంచాయతీకి 93 కోట్లు ఇచ్చాం ఈ 9 నెలల్లో ఈ ప్రొటెక్షన్ వాళ్ళతో కూడా కలిపి. ఇంకా కూడా చాలా పనులున్నాయి, అవన్నీ కూడా త్వరలోనే శాంక్షన్స్ ఇస్తాము. విశాఖపట్నంలో చంద్రబాబు వీధి నాటకాలు ఛానల్స్లో చూశాం. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి, రాయలసీమ ద్రోహి, ఆంధ్రుల ద్రోహి. 3 రాజధానుల ఏర్పాటులో మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి విశాఖపట్నంలో సచివాలయం, అమరావతిలో శాసనసభ, కర్నూలులో కోర్టు పెట్టాలని నిర్ణయం తీసుకొని తీర్మానం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చంద్రబాబుకి 3 రాజధానులు చేసేది ఇష్టం లేదు. ఎందుకంటే అమరావతి చుట్టూ తన సన్నిహితుల ద్వారా 1000 ఎకరాలు ముందుగానే అక్కడ రాజధాని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ఎకరాలు కొన్నారు. వాళ్ళ కోటరీ కోసం, వాళ్ళ మిత్రుల కోసం అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది చంద్రబాబు కోరిక.